గుంటూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు పట్టణంలో స్థానిక వైన్ షాప్ ఏదైనా ఓర్డింగ్ మన గిరిజన మహిళైనటువంటి రాష్ట్రపతి గారి దగ్గర ఫ్లెక్సీ దాని మీద పెట్టారు. దీనివల్ల గిరిజనులందరూ అనేక విమర్శలే కాదు చాలామంది బాధపడుతున్నారు కూడా. అసలు నిజంగా ఇలాగ వైన్ షాపుల దగ్గర మన రాష్ట్రపతి గారి ఫోటోలు పెట్టొచ్చా లేదా అనేది మన మండల సీపీఎం కొండరావు గారిని అడిగి తెలుసుకుందాం. నేడు ద్రౌపది ముర్ము గారికి ఒక వైన్ షాప్ మీదన ఓర్డింగ్ పెట్టారు. అది అసలు పెట్టొచ్చా నిజంగానా? అసలు దేశానికి ప్రథమ పౌరులైనటువంటి రాష్ట్రపతి యొక్క చిత్రపటాన్ని ఒక వైన్ షాప్ మీద పెట్టడం చాలా న్యాయం. ఎందుకంటే మన భారతదేశంలో రాష్ట్రపతికి ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పదవి అది. అలాంటి మహిళ యొక్క అంటే గిరిజన మహిళైనటువంటి రాష్ట్రపతి చిత్రపటం అందులో పెట్టడం చాలా పొరపాటు. అలా పెట్టి ఉండకూడదు. ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మరి పాడేరులోనే మరి కలెక్టర్ గారు ఉన్నారు, పీఓ ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళకి ఇప్పటి వరకు రోడ్డు మీద అండి ఏంటంటే ప్రధాన కోడల వద్ద అలా పెట్టింది కూడా కనపడలేకపోవడం ఏంటంటారు? ఇప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఇప్పటికైనా ప్రెస్ ద్వారా బయట వచ్చింది, దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం గౌరవించాలి. మన ప్రజాస్వామ్య ప్రక్రియ కలిగినటువంటి మన భారతదేశంలో రాష్ట్రపతిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆవిడ పైగా మన గిరిజన మహిళ, గిరిజన మహిళని చులకన చూపుతూ అలా పెట్టారు అనేది నాకు డౌట్ ఉంది. మనం ఒకటే ఆలోచించాలి, రాజకీయాలు కాకుండా ఒక గిరిజన మహిళ అటు పైన దేశంలోనూ గొప్ప అత్యున్నతమైన పదవులు ఉన్నారు. ఆవిడ ఫ్లెక్సీని వైన్ షాప్లో ఓడిగా ఏర్పాటు చేయడం అనేది అది అందరూ ఖండించాల్సిన విషయం. అలాగే సార్, రాష్ట్రాల విషయం ఏంటంటే అంటే ఎక్కడో పెడితే ఏమో కానీ వైన్ షాప్ దగ్గర ఉంటే అందరూ చూస్తారని. మరి చూస్తారు కదా, రోజు కనీసం 1000 మంది, 2000 మంది, 5000 మంది, 10000 మంది, వేలాది మంది, లక్షలాది మంది వైన్ షాప్ ఉంటారు. రేషన్ సప్లై అయినా ఉండరు కానీ వైన్ షాప్లు అందరూ వెళ్తుంటారు. అలాంటి చోట్ల పబ్లిక్ ప్లేస్లో ఒక పెట్టకూడని ప్లేస్లో ఈ విధంగా ఓటింగ్ పెట్టడం అనేది అది మనందరూ వ్యతిరేకించాలి. ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఎక్కడైనా పెట్టొచ్చు అనేది ఏమైనా జీవం ఉందా? ఎక్కడైనా పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు గౌరవమైన ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఏం చిల్లర మనుషులు కాదు, దేశానికి అత్యున్నత పదవులు ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవడం అంటే మన ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆఫీసులో పెట్టుకోవచ్చు, లేదా పెట్టే దగ్గర కూడా ఒక ఒక ఉన్నత స్థాయిలో పెట్టాలి. కానీ చట్టాలు కూడా రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. అంతేగాని చిన్న స్థాయి చేసి ఆయన ఉన్న పదవిని తగ్గించేసి చూసే పరిస్థితి చేయకూడదు. అంటే ఇప్పుడు ఏంటంటే అంటే గిరిజనుల మనోభావాలు దెబ్బతీయడం తప్పకుండా కదా. ఇప్పుడు అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఒక చిత్రపటం ఫ్లెక్సీ ఓటింగ్ ఒక వైన్ షాప్ ఏర్పాటు చేయడం కావాలని చేసినట్టు అనిపిస్తుంది దాంట్లో. ఎందుకంటే గిరిజనులు కదా, వాళ్ళకి ఎంత స్థాయిలో ఉన్నా వాళ్ళు ఏం చేయగలుగుతారు అనే చిన్న చూపు చులకల భావంతోనే అక్కడ ఏర్పాటు చేసినట్టు నాకు అనిపిస్తుంది. తక్షణమే ఎవరైతే ఏర్పాటు చేసినా వాళ్ళ మీద మీడియా బయట తీసుకొస్తుంది కాబట్టి మీరందరూ చాలా సహజ ప్రయత్నం చేసి అది బయట తీసుకొస్తున్నారు. చాలా అభినందించవలసింది భాస్కర్ గారు. తప్పకుండా మీ ద్వారా వాళ్ళు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఏక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కేవలం ఏంటంటే గిరిజనులు అంటే రాష్ట్రపతి అవడం వల్ల ఇలా చేశారని మీరు అంటారు? అవును, గతంలో కూడా మరి ఎస్సీగా మన రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు, ఆయనకు గౌరవం ఇచ్చారు. ఈవిడ కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గిరిజనుల ఎస్సీ ఎస్టీ బీసీ అని కాకుండా అది ఒక ఉన్నత స్థాయి అయినటువంటి పదవి, దాన్ని గౌరవించాలి. ఏ ఏ మతం వాళ్ళు ఉన్నా, ఏ కులం వాళ్ళు ఉన్నా, ఏ సామాజిక వర్గం తెగకు సంబంధించిన వాళ్ళు ఉన్నా గౌరవించాల్సిందే. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలి, తప్పకుండా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను, తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. తీసుకోవాలి. మరి చర్యలు తీసుకోకపోతే ఉన్నట్టు ఉన్నత స్థానాన్ని మనం అవహేళన చేసిన పరిస్థితి ఉంది, కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ నిజంగా అక్కడ ద్రౌపది ముర్మి గారు అంటే రాష్ట్రపతి గారు ఫ్లెక్సీ పెట్టడం అనేది మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం అంటున్నారు. అలాగే గతంలో పాలించిన వాళ్ళు ఇప్పుడు వచ్చి అలాగే కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బలేకుండా వాళ్ళకి ఇచ్చి దూరం ఇచ్చారు. కానీ నేడు ఇక్కడ ఇక్కడ వైన్ షాప్ మీద పెట్టిందన్నది కేవలం గిరిజన అంటే చులకనా భావంతో అనే ఉద్దేశంతో పెట్టారని అంటున్నారు. నిజంగా అనకూడదు. కానీ ఒక రాష్ట్రపతి అంటే మన తల్లిదండ్రులు జన్మనిస్తే మనకి తర్వాత ఏమైనా కొన్ని కొన్ని కేసులని దీని వలన సార్ మరణ శిక్ష పడితే ఆనాడు క్షమాభిక్ష పెట్టి ఎక్కు ఆవిడకే. అంటే ఏంటంటే మనం అనుకున్నది ఏంటంటే భగవంతుని తర్వాత భగవంతుల్లాగా పూజించే వాళ్ళు అనేక మంది ఉన్నారు రాష్ట్రపతి. అటువంటి ఆమెను తీసుకొచ్చి ఇలాగ వైన్ షాప్ ఓటింగ్ల మీద పెట్టడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అలాగే దీనికి అనేక మంది గిరిజనులు కూడా వ్యతిరేకిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది
ముమ్మార నిజమని పలువురు అంటున్నారు. ఇకనైనా అంటే ఒకవేళ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఏదైనా ఇలా ఎక్కడైనా పెట్టొచ్చు అన్నది ఏమైనా అధికారులు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమైనా జీవో జారీ చేశారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. నిజంగా ఇది తప్పు అయితే వీళ్ళపై ఎవరు చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, అసలు చర్యలు తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.